జగన్కి నా వాళ్ళు అంటే, జగన్కి నా వాళ్ళు ఎవరు అని అంటే ఇంకా ఏం చెప్తాడో తెలుసా మీ జగన్? జగన్ని మీ వాళ్ళు ఎవరు అని అడిగితే ఇంకా మీ బిడ్డ ఏం చెబుతాడో తెలుసా? ఇంకా మీ జగన్ ఏం చెబుతాడో తెలుసా? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు అన్నీ గుండె నిండా అందరూ కూడా నా వాళ్ళు అని గుండెల నిండా సంతోషంగా చెప్పగలుగుతాడు మీ బిడ్డ మీ జగన్. మళ్ళీ ఎవరైనా జగన్కి నా అనేవాళ్ళు ఎవరు అని అడిగితే ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్? ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్? ఇది చంద్రబాబుకి కూడా చెప్తా, తెలుసా చంద్రబాబు, తెలుసా ఎల్లో ముట్ట, తెలుసా జగన్కి నా అనేవాళ్ళు నా తోబుట్టువులుగా భావించే నా పేద అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తాను. నన్ను మనసారా ఆశీర్వదించే నా పేద అవ్వ తాతలు అని కూడా చెబుతాను. ఇదొకటే కాదు, మీ జగన్ ఇంకా ఏం చెబుతాడో తెలుసా? నన్ను జగన్ మామ అని, నన్ను జగన్ మామ అని ప్రేమగా పిలిచే నా చిన్నారులు అని కూడా గర్వంగా చెప్తాడు మీ జగన్. వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళంతా నా బంధువులు. వీరి భవిష్యత్ మార్చడం కోసమే ఈ 58 నెలలుగా నా ప్రతి అడుగులోనూ కూడా తపన తాపత్రయంతో అడుగులు వేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. మరి ఇదే సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, నువ్వు 14 ముఖ్యమంత్రిగా చేశావు కదయ్యా, 3 ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకుంటావు కదయ్యా, మరి 14 సీఎంగా చేశావు, 3 ముఖ్యమంత్రిగా కూడా చేశానని చెప్పుకుంటావు, మరి నీ పేరు చెప్తే కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన స్కీమ్ కానీ నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తాలి. రానే రాదు కదా. పైగా చంద్రబాబు పేరు చెప్తే ఆ పేదలకు గుర్తుకు వచ్చేది, పైగా చంద్రబాబు పేరు చెప్తే పేదలకు గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు. ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి. అందుకే జగన్కి నా అనేవాళ్ళు రాష్ట్రమంతటా కూడా కోట్ల మంది ఉంటే, చంద్రబాబుకు మాత్రం నా అనేవాళ్ళు ఎవరో తెలుసా? మన రాష్ట్రంలో అయితే ఎవరూ లేరు, పక్క రాష్ట్రంలోనే.
అందరూ నాన్నలో కలిసే. ఆ పక్క రాష్ట్రంలో నా అనేవాళ్ళు ఎవరు అని అంటే, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్, వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు. వీళ్ళందరూ కలిసి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకున్న జన్మభూమి కమిటీల దొంగల ముఠ. వీళ్ళంతా కూడా మన రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది వీళ్ళంతా కూడా పంచుకోవడం, ఇది వీళ్ళకు తెలిసిన రాజకీయం. కాబట్టే చెప్తా ఉన్నా, కాబట్టి ఇంతటి అన్యాయమైన రాజకీయాల మధ్య ఈ 58 నెలలుగా మనం ఏం చేశామంటే, మనం నిర్మిస్తున్న సమాజం ఎలాంటిది అని అంటే, ఏ ఒక్క పిల్లాడు కానీ, ఏ ఒక్క పాప కానీ, తన కులం వల్ల కానీ, తన మతం వల్ల కానీ, లేదా తన ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ, మంచి చదువులు చదువుకోవడానికి, మంచి చదువులు చదువుకోవడానికి అడ్డంకులు లేని ఓ సొసైటీని క్రియేట్ చేసే కార్యక్రమం ఈ 58 నెలలుగా మీ బిడ్డ కష్టపడ్డాడు. ధనికులకు ఒక రకమైన చదువు, పేదలకు ఇంకొక రకమైన చదువు ఉండడానికి వీలు లేదని, ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ను పేద పిల్లలకు సైతం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో. నేను ఈరోజు చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు, మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు మరో 10-15 సంవత్సరాలలో ఏ స్థాయికి వృక్షం అవుతాయి అని అంటే, మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు, మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు ఏ లెవెల్లో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు అని అంటే, పెద్దింటి పిల్లలకు కూడా అసూయ పుట్టే విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంటింటికి మంచి చేయగలిగాం, ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి మనకు వారి మాదిరిగా, మనకు వారి మాదిరిగా కుట్రలు, పొత్తులు, ఎత్తులు, జెత్తులు వీటితో పని లేదు. ఎందుకనంటే మనము ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి. ఇదే సందర్భంగా చెప్తా ఉన్నాను, ఇదే సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, మీ బిడ్డ మోసం చేయలేదు, మంచి చేశాను కాబట్టి మళ్ళీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆశీస్సుల కోసం మళ్ళీ వస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టేమి జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో, మంచి చేశాను అన్న ఆత్మవిశ్వాసంతో మీ ముందుకు మరోసారి వచ్చి ఆశీస్సులు కోరే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. రాబోయే 2024 ఎన్నికల్లో కూడా, మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మీ బిడ్డ మోసాలు చేయడు, చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టడు. ఒకటే గుర్తుంచుకోండి, జగన్కు పేదలపై ఉన్న ప్రేమ, మీ బిడ్డ జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు, ఉండదు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తా ఉన్నా జగన్ చేయలేని ఏ స్కీమ్ అయినా కూడా చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబుతో
ఆయన చేసే మోసాలతో, ఆయన చెప్పే అబద్ధాలతో, కిచిడీ మేనిఫెస్టో కింద ఆయన చెప్పే అబద్ధాలతో, ఆయన చెప్పే మోసాలతో పోటీ పడాలని చెప్పి నేను అనుకోవటం లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాగూ చేసేది లేదు కాబట్టి, ప్రజలను ఎలాగో మోసమే కదా చేసేది కాబట్టి, నోటికి ఏది వస్తే అది చెప్పేసేయచ్చు అన్నది ఆయన ధోరణి. అందుకే మీ బిడ్డ చంద్రబాబు నాయుడుతో, ఆయన అబద్ధాలతో, ఆయన మోసాలతో, ఆ కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకుంది. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువనిస్తారు అన్న నమ్మకం మీ బిడ్డకుంది. బాబు మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను, అబద్ధాలు చెప్పను. నేను అడుగుతా ఉన్నా ఒకసారి, ఇక్కడున్న ప్రతి అక్క చెల్లెమ్మను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ప్రతి అవ్వాతాతను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ప్రతి సోదరుడిని, ప్రతి స్నేహితుడిని అడుగుతా ఉన్నా, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, తనను ప్రేమించే ప్రతి అభిమాని, తనను ప్రేమించే ప్రతి కార్యకర్త, తనను ప్రేమించే ప్రతి నాయకుడు, తనను ప్రేమించే ప్రతి వాలంటీర్ కూడా, ప్రతి ఒక్కరూ కూడా కాలరెగిరేసి అదిగో మా నాయకుడు, మనసున్న నాయకుడు మాట ఇస్తే తప్పేదే లేదు అని చెప్పి విలువలకు, విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పి చెప్పే మీ బిడ్డలాంటి నాయకుడు కావాలా, లేక చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసేందుకు రంగురంగుల హామీలతో, కేజీ బంగారం అంటాడు, బెంజుకార్ అంటాడు, సూపర్ సిక్స్ అంటాడు, సూపర్ సెవెన్ అంటాడు, రంగురంగుల హామీలతో మేనిఫెస్టోని తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పనిలేదు, ఎన్నికలు అయిపోయాయి కదా అని చెప్పి మర్చిపోయి ఆ చంద్రబాబు నాయుడు గారి మాదిరి రాజకీయాలు చేస్తే, ఆ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కానీ, ఆయనను అభిమానించే ఎవరైనా కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కనీసం ఓటడిగే నైతిక హక్కు కూడా వాళ్ళకు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ అందరికీ అందుకే చెప్తా ఉన్నాను, మీ బిడ్డ అబద్ధం ఆడడు, మీ బిడ్డ మోసం చేయడు, మీ బిడ్డ మాట ఇచ్చాడు అని అంటే ప్రతి పేదవాడికి తోడుగా ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పటికే అమలు చేస్తూ ఉన్న పథకాలన్నీ కూడా కొనసాగిస్తాం, మరిన్ని అడుగులు వేయగలిగిన ప్రతి చోట కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను, మన 5 ఏళ్ల పాలనలో, మన 58 నెలల ఈ పాలనలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం, భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కూడా ప్రతి ఇంటికి కూడా చేయగలిగిన మంచంతా కూడా చేస్తాను అని మీ బిడ్డ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డ నేను ఇంత నిజాయితీగా మంచి చేసి మీ ముందర నిలబడ్డా, మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి, బాబు ఎలాంటి వాడు, మరోసారి బాబు
నమ్మచ్చా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అందుకనే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా? 2014 కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామా? 2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడి ఒక ముగ్గురిని తెచ్చుకున్నాడు. ఆయనతో పాటు 2014లో కూటమిలోకి ఇలా ముగ్గురిని తెచ్చుకున్నాడు. అవా ఇటు అక్క ఇటు కనిపిస్తా ఉందా? చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ కూటమిలోకి ముగ్గురు తెచ్చుకొని ఓ దత్తపుత్రుడి ఫోటో, ఆయన ఫోటో, మోడీ గారి ఫోటో, ఈ ముగ్గురు ఫోటోలు పెట్టుకొని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు కింద. పెట్టి ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇవి ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలను ఇదే చంద్రబాబు నాయుడు గారు టీవీలలోనూ, గుర్తుందా ఎన్నికలప్పుడు 2014లో టీవీలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? పేపర్లలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? ముఖ్యమైన హామీలు అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన హామీలు ఇవి. రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? రెండు చేతులు పైకెత్తాలా బా, ఇలా 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 ఇలా. 2వ ముఖ్యమైన హామీ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. ముగ్గురు ఫోటోలు పెట్టి ఆయన స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి 2014లో పంపించిన పాంఫ్లెట్ ఇది. రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన హామీ వీళ్ళు ముగ్గురు కలిసి పొత్తుగా ఏర్పడి మూడో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 2014 నుంచి ఆడబిడ్డలు మీ ఇంట్లో ఎవరికో ఒకరికి పుట్టారు కదా, మీకు పుట్టకపోయినా మీ పక్కింట్లో అన్న పుట్టారు కదా, ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి 25,000 కదా దేవుడు అరుగు, ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు 2014లో పంపించిన ఈ పాంఫ్లెట్లో సంతకం పెట్టి ఇంటికి పంపించాడు. మరో ముఖ్యమైన హామీ 2014లో ఆయన ఏం చేశాడో తెలుసా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 60 నెలలు ఇంటూ 2,000 అంటే 120,000, ప్రతి ఇంటికి 120,000 ఇస్తానన్నాడు. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా అబ్బా రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు
కనీసం ఒక్క సెంటు స్థలమైనా కానీ, ఒక్క సెంటు స్థలమైనా కానీ ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలా బా రెండు చేతి పైకి తెలియదు, ఇలా 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 ఇలా. ఇవన్నీ ఆయన ముఖ్యమైన హామీలు అబ్బా, ఇవన్నీ ఆయనంతటా ఆయనే ప్రతి ఇంటికి పంపించి ముఖ్యమైన హామీలు అంటూ ఆయన సంతకం పెట్టి ఇవన్నీ కూడా పంపించాడు. ముఖ్యమైన హామీలు అంటూ ఆయన ఫోటో, దత్తపుత్రుడి ఫోటో, మోడీ గారి ఫోటో కింద ఆయన సంతకం ప్రతి ఇంటికి పంపించాడు. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ చేశాడా? మహిళలకు రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? మన నాయుడుపేటలో ఏమైనా కనిపిస్తా ఉందా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ముగ్గురు కలిసి ఆయన సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు వేసి ప్రతి ఇంటికి 2014లో ముఖ్యమైన వాగ్దానాలు అని అంటే ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్. ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా కూడా, ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా కూడా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈసారి రెండు చేతులు గట్టిగా పైకెత్తాలి, ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా ఇలా రెండు చేతులు పైకి తెలియ. మరి నేను అడిగేది ఒక్కటే, మరి నేను అడిగేది ఒక్కటే, మరి 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ మేనిఫెస్టోలో ఈ చెప్పినటివన్నీ కూడా, ఈ పాంఫ్లెట్లో చెప్పినటివన్నీ కూడా, మేనిఫెస్టోలో పెట్టినటివన్నీ కూడా ఏ ఒక్కటి కూడా చేయని ఈ పెద్ద మనుషులు మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు మళ్ళీ ఈరోజు రంగురంగుల మేనిఫెస్టోతో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని, ప్రతి ఇంటికి బెంచ్ కారు కొనిస్తామని, సూపర్ 6 అని, సూపర్ 7 అని, మరొకసారి మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ మోసానికి దిగుతూ ఉంటే మీరే చెప్పండి, ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళు మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. గట్టిగా రెండు చేతులు ఇలా పైకెత్తాలా, ఇలా 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 ఇలా. మరి వారి మోసాల నుంచి, మరి వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి, ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి పేదవాడి ఇంట్లో నుంచి కూడా వాళ్ళకు జరిగినటివన్నీ కూడా చెప్పి ఆ ప్రతి ఇంట్లో నుంచి కూడా, ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ను బయటకు తీసి ఆ స్టార్ క్యాంపెయినర్లు వెళ్ళి 100 మందికి ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి, చెప్పించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సెల్ ఫోన్లో ఉన్న టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి.